ఆధ్యాత్మికత ద్వారా మానవత్వపు విలువలు పరిమళింప చేసుకోవాలని పిఠాపురం శ్రీ విశ్వవిజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠాధిపతి డాక్టర్ ఉమర్ అలీ పిలుపునిచ్చారు. ప్రశ్నించడం ద్వారా గాని ఎంత ధనాన్ని వెచ్చించినా గాని ఎన్నో సంవత్సరాలు తపస్సు చేసి రక్తాన్ని నీరుగా మార్చినప్పటికీ ఈశ్వరుని రహస్యాన్ని గ్రహించలేరని ఆయన అన్నారు. మరి ఈశ్వరుణ్ణి ఎట్లా గ్రహించాలి అంటే సంసార ధర్మాన్ని సామాజిక ధర్మాన్ని పాటిస్తూ జీవన గమనంలో ఎదురయ్యే కష్టాలు బాధలను ఓర్పు సహనంతో ఎదుర్కొనుట ద్వారా ఈశ్వరుని రహస్యాన్ని గ్రహించవచ్చు అని డాక్టర్ ఉమర్ అలీషా అనుగ్రహ భాషణం చేశారు. వైశాఖ మాసం అంతర్జాల పర్యటనలో భాగంగా తూర్పు గోదావరి జిల్లాలోని పిఠాపురం నియోజకవర్గం వెల్దుర్తి విరవాడ మల్లాం గొల్లప్రోలు దుర్గాడ చేబ్రోలు ఎఫ్కే పాలెం గ్రామాల శిష్య బృందాన్ని ఉద్దేశించి డాక్టర్ ఉమర్ అలీషా గురువర్యులు అనుగ్రహ భాషణం చేశారు. ఈ కార్యక్రమంలో డివిజన్ కన్వీనర్లు ఆర్కే శివరామకృష్ణ, సూర్నిడి బాబ్జీ, ఏరియా కన్వీనర్లు కాకి సావిత్రి, మల్లెపాముల శేషవరలక్ష్మి, రాజు, జిల్లా కన్వీనర్ గోసాల రమణ, పీఠం కన్వీనర్ పేరూరి సూరిబాబులు పాల్గొన్నారు. మనం ఆ యొక్క బాటలో ప్రయాణం చేసి ఆయన యొక్క మహోన్నతమైనటువంటి స్థితిని మనం పొందాలి అన్నప్పుడు మనం ఎదురయ్యేటువంటి కష్టాలైనా బాధలైనా మనం అధిగమించగలిగేటువంటి నివారింప చేసుకునేటువంటి శక్తి సామర్థ్యతతో కూడినటువంటి జ్ఞాన సంపత్తి మనం ఏర్పరచుకోవాలి. అంచేత ఆ తాత్విక జ్ఞాన సంపత్తి ఎలా ఉంది? జ్ఞాన సభను తెలుపు జ్ఞానము దేహమునందు ఆత్మ విజ్ఞానము ఏ గతిని కలుగజాలినో, అంటే జ్ఞాన మహాసభలో తెలియబడేటువంటి జ్ఞానం మన దేహమునందు మానసిక రంధ్రము ద్వారా ఆత్మ విజ్ఞానమును ఏ విధంగా కలుగజేసి అది ముముక్షత్వాన్ని పొంది తరింపజేసేటువంటి విషయం దేహాన్ని దేహతత్వాన్ని మానసిక తత్వాన్ని అనుసంధానపరుస్తూ మనలో ఉండేటువంటి ఆత్మలో ఆ తాత్విక జ్ఞానము యొక్క మహోన్నతమైనటువంటి శక్తి మోక్ష మార్గానికి ఏ విధంగా పరిణామ రూపాన్ని తీసుకురాగలుగుతుంది అనేటువంటి విషయాన్ని మనం గ్రహించేటువంటి సమయంలో మనలో జీవన వ్యవస్థలో భౌతిక వ్యవస్థలో మనలో ఏర్పడేటువంటి ఆ కష్టాలను ఆ సమయంలో మనం అధిగమించగలిగినప్పుడు అప్పుడు మనకు ఆ తాత్విక జ్ఞానం యొక్క అత్యున్నతమైనటువంటి శక్తి మనలో ఉండేటువంటి ఆత్మ గ్రహించి పరిణామ రూపంలో ముక్తి అనేటువంటి విషయం ఏ విధంగా ఉంటుంది అనేటువంటి స్థితి ఆ ఆత్మజ్ఞానిగా పరిణామం చెందినటువంటి స్వరూపానికి తెలియబడుతుంది.